రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నామని ఏఎంసీ చైర్మన్ గడ్డమన్నారు. గ్రామ అధ్యక్షుడిగా కచ్చు పరిశ్రామలు, ఉపాధ్యక్షుడిగా గుంట శ్రీనివాస్, కార్యదర్శిగా చెట్టిపల్లి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా జంగ మహేష్, కోశాధికారిగా గోపు సంజీవ్, కార్యవర్గ సభ్యునిగా మాసం విష్ణు, ఏనుగుల అంజి, మ్యాకల తిరుపతి, కోరే తిరుపతి, గోపు మల్లేశం, రెండి లక్ష్మణులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, రైతే రాజు అనే నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమన్, మండల్ యూత్ ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేష్, నాయకులు చెట్టిపల్లి భూమయ్య, చెట్టిపల్లి శ్రీకాంత్, చెట్టిపల్లి నాగరాజు, చెట్టిపల్లి సాయికుమార్, సూర్య మల్లేశం, జంగ మహేష్, చంద్రమౌళి, ఏనుగుల అనిల్, అంజీ, మ్యాకల నాగరాజు, తిరుపతి, కోరే తిరుపతి, గుంట శ్రీనివాస్, బాలయ్య, సతీష్, మహేష్, మాసం విష్ణు, రొండి లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ రూరల్ మండల్ నాగాయపల్లె గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ నా వేములవాడ రూరల్ మండల్ పక్షాన టిఆర్ఎస్ గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలుస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఏ గ్రామానికి వెళ్ళినా టిఆర్ఎస్ వెంట నేనున్నట్టు గ్రామాలలో కూడా సభ్యత్వ విషయాలు అయితేనేమి, గ్రామ కమిటీలు అయితేనేమి ఏకగ్రీవంగా ముందుండి సాగుతున్నటువంటి ఈ గులాబీ జెండా కింద సంక్షేమం కోసం పాటుపడుతున్న, అదేవిధంగా ఈ ప్రాంతం అహర్నిశలు అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి రమేష్ బాబు గారి నాయకత్వంన ఈరోజు నాగాపిల్లలో ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే గారి తరఫున మరియు మా తరఫున నూతన కమిటీ ఉత్సాహంతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండి ఈ గ్రామ కమిటీ ఎన్నో అభివృద్ధి పథకాల్లో ముందుండి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీని ముందుండి నడిపించాలని కొత్త కమిటీని నేను కోరుకుంటూ